పవన్ కళ్యాణ్ మళ్ళీ తెర ముందుకు వచ్చారు. కాకపోతే ఆయన మాటల్లో ఉన్నటువంటి అసందిగ్ధత తొలగకపోగా మరింత పెంచింది. గత ఎన్నికల సమయంలో 2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టి పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతానని ముందుగా ప్రకటించి కొంతమందిని పారిశ్రామికవేత్తల్ని కూడా వెంట పెట్టుకుని ఆ తర్వాత రూటు మార్చారు. దాంట్లో ప్రత్యేకించి అవసరం లేదని ప్రస్తుతానికైతే ప్రజల మధ్యన ఓట్ల చీలిక రాకూడదన్నటువంటి ఉద్దేశంతో మొత్తం రెండు వర్గాల మధ్యనే పోటీగా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్తోనే తాను తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నానని, మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావాలన్నటువంటి పాయింట్తో పాటుగా సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలన్నటువంటి పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అటు భారతీయ జనతా పార్టీ సభలకి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ సభలకు కూడా అటెండ్ అవ్వడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇకపైన ఎన్నికల్లోకి రంగంలోకి దిగుతాం, జనసేన అనేటువంటి పార్టీని పూర్తి స్థాయిలో సామర్థ్యంలో పనిచేయిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత జరిగినటువంటి సభల సందర్భంలో ఇకపైన ఎన్నికల్లో ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, మేము ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, రెండు రాష్ట్రాల్లో కూడా నాకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారన్నటువంటి పాయింట్ చెప్పారు. తీరా చూస్తే హైదరాబాద్ ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోయారు, దానికి కారణాన్ని వెల్లడించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికలన్నింటిలో కూడా పాల్గొంటారన్నటువంటిది, తీరా చూస్తే ఏ ఎన్నికలోనూ పాల్గొలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎన్నికలు జరగలేదు కాబట్టి పాల్గొలేదు అన్నటువంటి పాయింట్ చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ జరిగినా కూడా అక్కడ పోటీ పెట్టలేదు, కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతారన్నటువంటి పాయింట్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయన అభిమానులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మరొక సంచలనమైనటువంటి అంశం, ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పార్టిసిపేట్ చెయ్యనని చెప్పడం, అది కూడా నంద్యాల ఎన్నికల్లో పూర్తి తటస్థంగా ఉన్నానని ప్రకటించడంతో పాటుగా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల్లో 2019 వరకు ఏ ఎన్నికల్లో పాల్గొనబోనని ప్రకటించడం, ఈలోపుగా జరుగుతున్నటువంటి ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కాకినాడకు జరిగేటువంటి ఎన్నికలు కానీ ఈలోపుగా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా జనసేన పార్టిసిపేట్ చెయ్యదని చెప్పడం, ఇది రాజకీయంగా ఆయనకి ఏ మేరకు ప్రయోజనం అన్నటువంటిది పక్కన పెడితే నష్టం అన్నది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం అనేటువంటిది సాధ్యం కాదు. ఇంకోటి క్యాడరు లీడర్లు వచ్చేటువంటిది పవర్ బేసిస్ మీద ఉంటుంది. సర్వీస్ చేయాలనున్నా కూడా ముందు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్ కావాలి. గ్రౌండ్ లెవెల్లో అసలు పార్టీకి ఒక కార్యవర్గమే లేదు, డివిజన్ స్థాయి లేదు, నగర స్థాయి లేదు, జిల్లా స్థాయి లేదు, రాష్ట్ర స్థాయి లేదు, అసలు ఏమీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే నాయకుడు, ఆయన ఒక్కడే అధ్యక్షుడు, ఆయన తప్పించి ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పార్టీని తీసుకురావాలి అనుకుంటే కనుక ఇప్పటి నుండి ఒక కసరత్తు ప్రారంభిస్తే, నిన్న మొన్నటి వరకు స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి రాత పరీక్షలు పెట్టి తయారు చేస్తున్నాం అన్నారు. ఆ తయారు చేసిన వాళ్ళందరి డిజిగ్నేషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ ఇక పైన ఏం చేయాలి? అప్పుడప్పుడు వెళ్ళి సభల్లో ఏదైతే వాళ్ళు పెట్టుకునేటువంటి ఇంటర్నల్ సమావేశం, అది కూడా ఎందుకంటే పార్టీ పిలిపివ్వదు, కేవలం వాళ్ళకి వాళ్ళు కూర్చుని మాట్లాడుకో, లేకపోతే ఎంపిక చేసుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుని నేను ఎంపిక అయ్యానని చెప్పుకోవాలా? ఇదేమీ అర్థం కానటువంటి అయోమయం. రాజకీయాన్ని రాజకీయంలాగానే చేయాలి, లేదంటే కనుక సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, నమ్మి వచ్చేటువంటి వాళ్ళని తనకి తానే దూరం చేసుకున్నటువంటి పరిస్థితి. తటస్థులు లేదా మేధావులు ముందుకొచ్చి వాళ్ళు పెట్టినటువంటి రాత పరీక్షలు లేకపోతే స్పీచ్ పరీక్షల్లో కూడా పార్టిసిపేట్ చేశారంటే ప్రత్యామ్నాయం వైపు, తృతీయ ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఎంత సీరియస్గా చూస్తున్నారన్నది అర్థమవుతుంది. కానీ ఆ ప్రత్యామ్నాయాన్ని అందించలేక చివరికి రాజకీయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 2019 ఎన్నికలకు ముందంటే అప్పటికప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించేస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ని ఎవరిని తయారు చేసుకోకుండా, గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ని మోటివేట్ చేసుకోకుండా కేవలం వ్యక్తి ఆధారంగా జరుగుతుంది అనుకుంటే భ్రమే. మరి ఎందుకు ఈ తరహా రాజకీయం చేయాలనుకుంటున్నారన్నటువంటిది తేలాల్సి ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.